శ్రీకాకుళం జిల్లాలో అంతర్భాగమైన రాజంపట్నం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన పట్టణం అభివృద్ధి మాత్రం శూన్యంగానే మిగిలింది ప్రధానమైనటువంటి రహదారుల మొత్తం మృత్యు మార్గాన్ని తలపించే విధంగా అడుగు లోతు గుమ్మలు ఆపై విపరీతమైన రద్దీతో వాహన సోదకులు మరోవైపు వాహనదారులు దుర్గంధపూరితమైన కాలుష్య కోరల్లో రాజంపట్నం కొట్టుమిట్టాడుతోంది రాజం ప్రధాన రహదారి మీదుగా వందల సైకిల్ వాహనాలు రాకపోకలు భారీ కంటైనర్ లారీలు ఈ రహదారి గుండా వెళ్లాల్సిందే ఈ మార్గం నుంచి అత్యవసర వైద్యం కోసం వెళ్లాలంటే ఆశలు వదులుకోవాల్సిందే రెండు రోజులుగా కురుస్తున్న సామాన్యమైన వర్షాలకు పాలకొండ జంక్షన్ బొబ్బిలి జంక్షన్ గాయత్రి కాలనీ సమీప రహదారి శ్రీకాకుళం రూట్లలో ప్రధాన రహదారుల రోడ్లన్నీ అస్తవ్యస్తం బస్టాండ్లో అయితే పూర్తిగా కోతులు గుమ్మలు దుర్గంధాన్ని తలపించే విధంగా చుట్టుపక్కల పరిసరాలు మెయిన్ రోడ్ అయితే పూర్తిగా గోతులు ఏర్పడి నేల బాపులను తలపించే విధంగా తయారయ్యాయి తరచూ ప్రమాదాలు జరుగుతున్న అధికారులు మాత్రం కనీస స్పందన లేకపోవడంతో ప్రజలు తీవ్ర అసహనానికి లోనవుతున్నారు ప్రజా ప్రతినిధులు ఈ మార్గం గుండా రాకపోకలు నిర్వహిస్తున్న సరే కనీసం కన్నెత్తి చూడకపోవడం రోడ్లు మరమ్మతులు చేయించకపోవడంతో ప్రజలు తీవ్ర స్థాయిలో అధికారులను దుమ్మెత్తి పోస్తున్నారు ఆడు పట్టుకుంటా ముందు పోకుండా